हेलो फ्रेंड्स, वेलकम टू वेनस फूड्स। रोज मैं एंत ईजीगा टमाटो रईस चला पर्फेक्ट एलावा वीडियो मैं तेजकंदा इलाते टमाटो रईस अने मन को अच्छा रेस्टारेंट उ अंत बी टमाटो रईस अने मुझे मेर कानल फस्ट टाइम चूसते मरी ना वीडियो कोसम ान सब्सक्राइब चुस्को इप्ड तैयार विधान चुदा मुझे दीन कोसम कुकर टू टेबल स्पून आईसकाली आई हीट तरह इंद्रे होल बिर्यानी गरम मसाला ऐडेसकोवाली अंटे लवंगालु इलाची जापत्री जाजिकाय बिर्यानी आकु इवि मोत्तं याड चेसुकोवाली मी दग्गर लेकपोते स्किप चेसुकोंडि उंटे मनकि टेस्ट अनेदि मंचिगा उंटुंदि ई विधंगा वेसुकुन तर्वात वीटि मोत्तान्नि मनं बागा फ्राई चेसुकोवाली ई विधंगा फ्राई अयिन तर्वात इंद्रोने कोंचेम पच्चिमिर्चि अलागे करिवेपाकु वेसुकोनि वीटि मोत्तान्नि मनं बागा वेयिंचुकोवाली मीरु कावालंटे इदि पैन लो कूडा चेसुकोवच्चुंडि कुकर लो अयिते चाला त्वरगा अयिपोतुंदि प्रासेस अनेधि बेगन तरह इपड़े सन्ग तरीको आनियन्स ऐडी आनियन्स वेसिन तरह आनियन्स मग्गिंचुकोवाली आनियन्स मन बाग मग्गिपोयायि इप्पुडु इंदुलोने कट चेसि पेट्टुकुन्नटुवंटि टमाटर्स नि नालुगु याड चेसुकोवाली सन्नन्नि मुक्कलु कट चेसुकोनि टमाटर्स नि याड चेसुकोवाली टमाटा याड चेसिन तर्वात दीनि मोत्तानि मनं ओकसारि बागा कलुपुकोवाली ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా salt కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీని మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత దీని ఈ విధంగా మనం బాగా మగ్గించుకోవాలండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ధనియాల పౌడర్ ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం బాగా శుభ్రం చేసుకున్నటువంటి బాస్మతి రైస్ అంటే ఒక కప్ అనేది దీని మనం నానబెట్టాల్సిన పని లేదండి డైరెక్ట్ గానే కడిగి వేసేసుకోవచ్చు ఈ విధంగా డైరెక్ట్ గానే కడిగి వేసారండి ఈ విధంగా వేసిన తర్వాత దీని మొత్తాన్ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోనే 1.5 కప్ వాటర్ తీసుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత దీని మొత్తాన్ని మనం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసినట్లయితే మనకు టమాటా రైస్ మంచి టేస్టీగా వస్తుందండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మనం మూత పెట్టి విజిల్ పెట్టిన తర్వాత దీన్ని రెండు విజిల్స్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనం విజిల్స్ అనేది మొత్తం పోయిందో ఆవిరి పోయిందో చూసుకొని విధంగా మూత తీసుకోవాలి చూసారు కదా మనకి టమాటాస్ బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది ఒక్కసారి దీన్ని ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా సైడ్ నుంచి అయితే మనకు అన్నం అనేది మెత్తబడకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా చేసిన తర్వాత దీని మీద కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని దీని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాల తర్వాత దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్ గా చాలా పొడిగా వచ్చింది మన టమాటా రైస్ అనేది ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి అసలు మనకు అచ్చు రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో అంతే టేస్టీగా వస్తుంది దీని రైతాతో యాడ్ చేసుకొని తింటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని నా వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో